నమః అందరికీ నమస్కారమండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవిశరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం సరస్వతి దేవి అలంకారం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అలాగే పిల్లలు చదువులో బాగా రాణించాలి అని అంటే పిల్లలకి అక్షయాభ్యాసం రోజున ఏ సమయంలో చేయించాలి అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపేక్కులు తీరి ఉన్న కనకదుర్గమ్మవారి ఆలయంలో విశేషంగా మూలా నక్షత్రం సరస్వతి దేవాలంకారం రోజు కుంకుమార్చనని నాలుగు విడతల్లో నిర్వహిస్తారండి మరి ఆ కుంకుమార్చన వివరాల గురించి వాటి సమయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ దేవీ నవరాత్రిలో దుర్గమ్మవారు మనకి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో మనము పూజించుకోవాలి ఇందులో ముఖ్యంగా చేయవలసిన పూజల్లో కుమారి పూజ సెమీ పూజ ఆయుధ పూజ సరస్వతీ పూజ ఈ సరస్వతి పూజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం కలిసి వచ్చిన రోజున మనము జరుపుకుంటాము పిల్లలు చదువులో బాగా రాణించాలంటే పిల్లలకు ఉండవలసింది మంచి తెలివితేటలు మంచి వాక్ శుద్ధి మంచి చదువు ఇవన్నీ మన పిల్లలకు కలగాలంటే పిల్లల కక్షాభ్యాసం మంచి సమయంలో చేయించినట్లయితే వాళ్ళు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు మామూలుగా అయితే పిల్లలకి అక్షాభ్యాసం చేయించాలంటే పిల్లలు పుట్టిన జన్మ నక్షత్రాల జాతకాన్ని బట్టి మంచి రోజు చూసుకుని మనము అక్షాభ్యాసం అనేది చేయిస్తూ ఉంటాం కదండి కానీ సంవత్సరంలో రెండు రోజులు మాత్రము వీటితో ఏమీ సంబంధం లేకుండా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా కూడా మనము అక్షాభ్యాసాన్ని చేయించవచ్చండి అంటే మంచి చెడులతో సంబంధం లేకుండా ఆ రెండు రోజులు మాత్రము ఏ సమయంలో అయినా సరే మనము అక్షాభ్యాసం అనేది పిల్లలకు చేయించవచ్చు మరి ఆ రెండు రోజులు ఎప్పుడు అని అంటే ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున దక్షిణాయణంలో వచ్చే దేవీశరణ నవరాత్రుల్లో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం దేవి అమ్మవారి అలంకారం రోజున ఏ సమయంలో అయినా సరే ఈ రెండు రోజుల్లో అక్షాభ్యాసాన్ని పిల్లలకు చేయించవచ్చు అని పండితులు చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ సోమవారం శుద్ధ పాఠ్యమితో ప్రారంభమై అక్టోబర్ ఐదవ తేదీ బుధవారం శుద్ధ దశమితో ముగుస్తాయండి అక్టోబర్ రెండవ తేదీన అమ్మవారు మనకి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు తిది వచ్చేసి ఆశ్వేజ శుద్ధ సప్తమి అండి నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు అమ్మవారికి దర్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు అమ్మవారిని సరస్వతిదేవి అష్టోత్రాలతో సరస్వతీదేవి ద్వాదశ నామాలతో తెలుపు రంగు పువ్వులతో పూజించాలి సప్తమీ తేదీ అక్టోబర్ ఒకటో తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ ఆదివారం రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మూలా నక్షత్రం అక్టోబర్ రెండవ తేదీ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అమ్మవారికి పూజ చేయవలసిన శుభ సమయం అలాగే అక్షాభ్యాసం చేయవలసిన శుభ సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి అక్టోబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలలోపు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే అక్షాభ్యాసం కూడా చేయించుకోవచ్చు అండి మరల సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో శుభగడిలు అయితే ఉన్నాయండి ఆ సమయంలో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే అక్షాభ్యాసం కూడా చేయించుకోవచ్చు ఈరోజు సరస్వతీదేవిని గుడిలో కానీ దేవి మండపాల్లో కానీ లేదా ఇంట్లో కూడా సరస్వతీదేవి పటం నుంచి పూజించుకోవచ్చండి ప్రత్యేకంగా ఈరోజు చదువుకునే విద్యార్థులు అమ్మవారిని తప్పనిసరిగా పూజించుకోవాలి ఎందుకంటే అన్ని విద్యలకు అది దేవత సరస్వతీదేవి ఆ తల్లిని పూజించటం వల్ల మంచి తెలివితేటలు మంచి వాక్శుద్ధి మంచి జ్ఞానము మంచి చదువు కలిగి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ రోజున విద్యార్థులు శుభ్రంగా స్నానం చేసి శుభ్ర మైన వస్త్రాలను ధరించండి వీలైతే తెల్ల వస్త్రాలను లేదా పట్టు వస్త్రాలను ధరించాలి అమ్మవారి ముందు తాము చదువుకునే పుస్తకాలను పెన్నులను రెండింటిని ఉంచి అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలను కూడా పూజించాలి అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి సహస్రామాలను చదువుతూ శ్రద్ధగా పూజించుకోవాలి ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం పాలతో బెల్లం నెయ్యి వంటి పదార్థాలు కలిపి చేసినవి నివేదించాలి చలిమిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేకమైన నైవేద్యాలు నానబెట్టి మొలకలు ఎత్తి పెసలు శనగలు వంటి పదార్థాలు చాలా మంచి ఫలితాలను కలుగు చేస్తాయి ఈ విధంగా పిల్లలు ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన చదువులో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోయి మంచి ఫలితాలను సాధిస్తారు విజయవాడ ఇంద్రకీలా త్రిపేకులో తీరి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరణవరాత్రుల్లో ప్రత్యేకంగా సరస్వతి దేవి అలంకారం రోజున భక్తుల చేత కుంకుమార్చని నాలుగు విడతలుగా నిర్వహిస్తారండి వాటి టైమింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాము మొదటి విడత ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండవ విడత ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మూడవ విడత మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు నాలుగవ విడత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుందండి ఈ కుంకుమార్చన కోసం కేవలం రెండు వందల టికెట్లు మాత్రమే కేటాయించినట్లు ఆలయ కమిటీ తెలియజేసిందండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగానే ఆలయానికి వెళ్ళి టికెట్ కౌంటర్ వద్ద టికెట్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది ఇవ్వండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవీశరణవరాత్రిలో సరస్వతీదేవి అలంకారం ఎప్పుడు ఏ రోజున వచ్చింది పిల్లలకు అక్షాభ్యాసం ఏ సమయంలో చేయించాలి దేవికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్